హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షిట్ ఆఫీస్ సారీస్. ఈ రోజు కొత్త స్టాక్ అంటే ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్న స్టాక్ తో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది. 300 సారీస్ ఉన్నాయన్నమాట. మొత్తం 10 డిజైన్స్ 10 కలర్స్. అన్ని కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు చూపిస్తాను. చక్కగా ఎంత స్టాక్ ఉందో కూడా ఫస్ట్ నేను చూపించిన తర్వాత నేను కట్టుకున్న సారీ దగ్గర నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. సారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడండి. మీకు బాగా నచ్చితే గనక ఆర్డర్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ ఒక 500 to 600 సారీస్ మనం ఒక 1 or 2 డేస్ లోనే సేల్ చేసాం. 4 టైమ్స్ పెట్టామన్నమాట ఈ వీడియో. మళ్ళీ 5th టైం కూడా ఫుల్ స్టాక్ తో రెడీ ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసామండి. మొత్తం చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎంత స్టాక్ అంటే ఆల్మోస్ట్ 300 సారీస్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది మొత్తం కూడా ఫుల్ స్టాక్, 10 కలర్స్ అన్నమాట. అన్ని కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు చక్కగా చూపించడానికి ట్రై చేస్తాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి. ఫస్ట్ అంటే ఇప్పుడు మేము ఏ నెంబర్స్ అయితే చూపిస్తున్నామంటే, లాస్ట్ టైం ఏ నెంబర్స్ ప్రకారం అయితే చూపించామో అదే నెంబర్ ప్రకారం నేను అన్ని సారీస్ కట్టుకుంటా. ఇంతకు ముందు ఏంటి అంటే నేను అన్ని సారీస్ కట్టుకోకుండా ఒక సారీ మాత్రమే, ఇప్పుడు నేను ఏదైతే తీసుకున్నాను అని చెప్పాను ఈ సారీ మాత్రమే కట్టుకున్నా. ఒక్కొక్క కలర్లో మనకి ఒక 26 నుంచి 28 సారీస్ వరకు ఒక్కొక్క కలర్లో మనకి ఉన్నాయి. చక్కగా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. అన్ని సారీస్ కట్టుకుంటాను కాబట్టి మీకు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందనేది అర్థమైపోతుంది. ఇంత మంచి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మన ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి, ఇన్స్టాగ్రామ్ లో కూడా చక్కగా అన్ని వీడియోస్ పెడుతూ ఉంటాము. అన్షిట్ ఆఫీస్ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ అని 2 ఛానల్స్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో కూడా, అవి కూడా మీరు ఫాలో అయిపోండి. మనకి డైలీ వేర్ సారీస్ పెట్టడానికి నాకు టైం సెట్ అవ్వట్లేదండి, ఎందుకంటే ఆర్డర్స్ తీసుకుని అందరికీ కంప్లీట్ చేసి ఫస్ట్ క్లియర్ చేస్తేనే కదా మళ్ళీ అది సారీ ఎలా వచ్చింది, బాగుందా క్వాలిటీ లేదా అని చూసి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ముందు ప్యాకింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టామన్నమాట. ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నప్పుడు మనం ప్యాకింగ్ చేసి పంపిస్తేనే కదా ఇంకా కొన్ని ఆర్డర్స్ వస్తాయి. సో దాని గురించి అని చెప్పేసి మనకి కొంచెం లేట్ అవుతుంది. డైలీ వేర్ సారీస్ మేము పెట్టలేకపోతున్నాము. ఇప్పుడైతే మాత్రం ఇవి అందరూ అడుగుతున్నటువంటి సారీస్ ఆల్రెడీ నిన్న మీకు పెట్టాను ఒక చిన్న రీల్, ఎంత క్వాంటిటీ వచ్చింది మనకి ఈ సారీస్ అని ఒక చిన్న రీల్ పెట్టాను. చక్కగా చాలా మంది మళ్ళీ అడిగి ఆర్డర్ చేసుకున్నారు. లాస్ట్ టైం కొంతమందికి పెండింగ్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కూడా నిన్న ఈవినింగే మేము క్లియర్ చేసేసాం. ఇంకా ఎవరికైనా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మేము కనుక ప్యాక్ ఫోటో, అంటే పార్సిల్ రాకపోతే కాదు అండి, ప్యాక్ ఫోటో కనుక పెట్టకపోతే ఒక్కసారి మీరు మెసేజ్ చేయండి, వాళ్ళందరికీ కూడా మేము క్లియర్ చేసేస్తాం. ఓకే, ఫస్ట్ నేను మీకు ఈ సారీ చూపిస్తాను. ప్రతి సారీకి మేము ఇలా నంబర్ ఇస్తాం, నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి. సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ మాత్రమే అండి, డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి మీరు వాట్సాప్ చాట్ చేస్తే మాత్రం ఫాస్ట్గా మేము రిప్లై ఇస్తాం. ఇక్కడ మేము 2 నెంబర్స్ ఇస్తున్నాం. 2 నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మాత్రమే చేయండి. అలాగే అమెజాన్ పే కానీ పేటిఎం కానీ ఇంకొకటి ఏంటిది అది క్రెడాప్ అని ఒకటి వచ్చింది అది కానీ దయచేసి ఎవరు చెయ్యొద్దు. చేసినా కానీ మేము ఆర్డర్ అయితే తీసుకోం, అదైతే గుర్తుపెట్టుకోండి. అమెజాన్ పేటిఎం క్రెడాప్ ఇవి మూడు మాకు లేవు. ఇంకొకటి ఫోన్పే ఒకటి గూగుల్ పే ఒకటి మాత్రమే ఉన్నాయి కాబట్టి మీరు అది కనుక చేస్తే వెంటనే మీ ఆర్డర్ మేము తీసుకుంటాం, ఒకసారి చెక్ చేసుకుంటాం. పార్సిల్ ఈవినింగ్కి కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ, అంటే ఆర్డర్స్ ఉన్నదాన్ని బట్టి ఒక్కొక్కసారి మాకు ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా అండి, ప్రింట్ పని చేయక అట్లా కొంచెం ఒకరోజు లేట్ అవ్వచ్చేమో కానీ ఎక్కువ రోజులు అయితే లేట్ అవ్వదు. ఓకే, ఇది సారీ నెంబర్ 1. ఈ సారీ చూడండి మీరు క్లియర్గా. సారీ వచ్చేసి 2 కలర్స్, పైన వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్, మధ్యలో గ్రే కలర్, ఎడ్జ్లో వచ్చేసరికి గ్రే అండ్ నేవీ బ్లూ కలర్ ఉంటుంది. శారీలో మనకి కింద వచ్చేసరికి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అనేది చక్కగా ఇచ్చారు. మెటీరియల్ వచ్చేసి చందేరి మెటీరియల్, ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. మనం ఆల్మోస్ట్ తెచ్చేదంతా కూడా ప్రీమియం క్వాలిటీ తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నాను, ఎందుకంటే దీంట్లో సెకండ్ క్వాలిటీస్ అంటే ఇమిటేషన్స్ బాగా వచ్చేసాయండి. సో ఇమిటేషన్స్ వచ్చినాయి ఏంటంటే మనకి కొంచెం సిల్క్ అనేది మిక్స్ ఉంటుంది. ప్యూర్ చందేరి అని నేను చెప్పను, అంటే ఈ రేట్లో ఇది మనకి ప్యూర్ మెటీరియల్. ప్యూర్ చందేరి అనేసరికి మీకు 2000లో 3000లో కూడా ఉంటుందన్నమాట. ఈ రేంజ్ వరకు మాత్రమే మీరు ఆలోచించండి. డ్రై వాష్లు గట్రా ఏమీ అవసరం లేదు, చక్కగా నార్మల్ వాష్ చేసుకోవచ్చు. సింపుల్గా చక్కగా మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు. కానీ నాకు ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి ఈసారి. నేను డల్గా ఉన్న కలర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. డల్గా ఉన్న కలర్ అయితే కనుక నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది చూసి చాలామంది తీసుకుంటారు. ఈ సారీ పోదు అని అనుకున్నా, కానీ కొన్ని 100ల మంది నేను కట్టుకున్న శారీని అడిగారు. ఎందుకంటే కట్టుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, నార్మల్గా చూస్తే ఒకలాగా ఉంటుంది. సో మీకు కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ ఉన్నాయి, బ్రైట్ కలర్స్.
అన్ని సారీస్ నేను కట్టుకుని చూపిస్తా, కానీ బ్లౌజ్ చేంజ్ వస్తూ ఉంటుందండి. బ్లౌజ్ ఇప్పుడు ఈ సారీ మీద కాబట్టి నేను ఈ బ్లౌజ్ మీద అన్ని అన్ని చీరలు కట్టుకోవడానికి ట్రై చేస్తా. ఓకే, బ్లౌజ్ చూసారు కదా, ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. అలాగే మీరు చాలా మంది సిస్టర్స్ మాకు బ్లౌజ్ రాలేదు అంటున్నారు. బ్లౌజ్ రాకపోవడం కాదు సిస్టర్, ఇక్కడ పల్లూలో మనకి డిజైన్ ఇలాగే ఇస్తారు. కానీ అందరూ ఏంటంటే శారీలో ఫుల్ డిజైన్ పళ్ళు మన బ్లౌజ్లో వచ్చేసరికి అందరూ అది పళ్ళు అనుకుంటున్నారు. కాదు, ఇది పళ్ళు, దీనికి బ్లౌజ్. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, అదే బ్లౌజ్ వచ్చింది ఇట్లా ఫుల్ బ్లౌజ్ వస్తుంది. ఇది చాలా మంది పళ్ళు అనుకుంటున్నారు. త్రీ కలర్స్లో వస్తుంది పళ్ళు, సారీ బ్లౌజ్. శారీ కలర్స్ ఏవైతే ఉన్నాయో అదే కలర్స్లోనే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది. ఇది పళ్ళు, పళ్ళు మీకు నార్మల్గా ఉంటుంది. అంటే శారీ రన్నింగ్లో ఎలా అయితే వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి పళ్ళులో ఉంటుంది. కలర్స్ మాత్రం అండి, నేను కట్టుకున్న శారీ తప్ప అన్ని కలర్స్ కూడా చాలా 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 బాగున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను మోడల్ కుట్టించుకున్నాను కదా, ఇది బాహుబలి హ్యాండ్స్ అని ఒక నేమ్ అయితే పెట్టారు. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, అది ఒకసారి నేను వెనక నెక్ ఎలా పెట్టుకున్నాను, ఎలా పెట్టించుకున్నాను అనేది చూపిస్తాను మీకు. చాలా బాగా పెట్టారండి, ఈ టైప్లో కనిపిస్తుంది కదా, ఈ టైప్లో నేను డిజైన్ చేయించుకున్నాను అనమాట. చాలా మంచిగా చక్కగా పర్ఫెక్ట్గా కూడా సెట్ అయిపోయింది నాకు ఈ సారీ అనేది. ఇదే బ్లౌజ్ ఇంకొక రెండు మూడు చీరల మీద కూడా, ఇప్పుడు మనం చూసే సారీస్ మీద కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అలాగే వీటికి సంబంధించిన రీల్స్ కానీ, వీటికి సంబంధించిన ఫొటోస్ కానీ, మన స్టేటస్ ఉంది కదా వాట్సాప్ స్టేటస్, వాట్సాప్ స్టేటస్లో పెట్టేస్తాము. చక్కగా చూడండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇన్ కేస్ మళ్ళీ మీకు శారీ చూడాలి అనిపిస్తే రీల్స్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. అలా కాకుండా మీరు శారీ మాత్రమే చూడాలి అనుకుంటే కనుక మన వాట్సాప్ స్టేటస్ పిక్స్ అయితే మీరు చూసేయచ్చు. నెక్స్ట్ నేను ఇంకొక శారీ కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. శారీ నెంబర్ వచ్చేసి 2 నెంబర్. ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. నేను ఫస్ట్లో ఒక త్రీ టైమ్స్ వీడియోస్ వరకు కూడా టోటల్గా ఒక చీర మీదనే అన్ని ఇట్లా పెట్టుకుని చూపించాను కదా. ప్రతి శారీ కట్టుకుంటాను ఎంత మంచిగా కనిపిస్తుందో మీకే అర్థమైపోతుంది. ఇది శారీ నెంబర్ 2. ఈ శారీలో మనకి 3 కలర్స్ వచ్చాయండి, పింక్ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. శారీ గురించి అయితే మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ శారీ అయినా కానీ కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు అనమాట. శారీ మొత్తం లుక్ వైట్ చూడండి, మీకు ఎలా ఉంది అనేది ఐడియా వచ్చేస్తుంది. టోటల్గా మనకి 300 సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అన్ని శారీస్ నేను కట్టుకుని మీకు చూపిస్తున్నాను. డిజైనర్ బ్లౌజ్తో సహా మీకు చక్కగా చూపిస్తాను, అంత వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. అదే కనుక ఈ శారీస్ మనం స్టెప్స్ పెట్టుకుంటే ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకి ఇట్లా ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఈ శారీకి వచ్చినటువంటి పర్ఫెక్ట్ బ్లౌజ్ కనుక మీరు వేసుకుంటే ఇంకా 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 అందంగా కనిపిస్తారు. ఓకే, ఈ శారీలో ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు అనేది ఇలా వచ్చింది. అంటే ఈ 3 కలర్స్ అనేది కామన్గా శారీ మొత్తం బ్లౌజ్ కూడా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట. టోటల్ శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. ఒక్కసారి మొత్తం చూపించమ్మా కింద వరకు కూడా, టోటల్గా మీకు శారీ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా చూపిస్తానండి. బ్లౌజ్ కూడా మనకి 3 కలర్స్తో వస్తుంది. కలర్స్ అయితే 3 కలర్స్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్, 3 కలర్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ బ్లూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ ఏ కలర్ అయితే ఉంటుందో కింద పింక్ కలర్, అది మీరు హ్యాండ్స్ పార్ట్లో ఇలా వచ్చేలాగా పెట్టుకోండి. అప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. వీటికి సంబంధించిన ఫొటోస్ కావాలి అనుకుంటే కనుక మీరు మా స్టేటస్లో చూడొచ్చు. రీల్స్ కనుక మీరు చూడాలి అంటే యూట్యూబ్ రీల్స్లోనూ అప్లోడ్ చేస్తాను, అలాగే అట్ ది సేమ్ టైం మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడ కూడా చూడండి. శారీ నెంబర్ 3 చూద్దాం. శారీ నెంబర్ 3 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ మేము 2 నెంబర్స్ ఇస్తున్నాం. 2 నెంబర్స్కి గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది అండ్ అమెజాన్ పే కానీ, పేటిఎం కానీ, క్రెడిట్ యాప్ కానీ లేవు అండి. ఇన్ కేస్ మీరు పంపించినా కూడా మేము యాక్సెప్ట్ చేయం, అదైతే గుర్తుపెట్టుకోండి. ఒకసారి చూడండి మా దాంట్లోంచి కట్ అయింది అంటే మేము బ్యాంక్ వరకు పోవాల్సి వస్తుంది. నాకు అంత నాలెడ్జ్ లేదనమాట ఆన్లైన్లో మేము చూసే అంత నాలెడ్జ్. ఓన్లీ నాకు గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే మాకు తెలుసు కాబట్టి మేము ఆ 2 మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న 2 నెంబర్స్కి మాత్రమే మీరు కాంటాక్ట్ చేయండి. ఈ 2 నెంబర్స్లో మేము స్టేటస్ కూడా పెడుతూ ఉంటాము, అలాగే ఎవ్రీడే వీడియోస్ ఉంటే చక్కగా చూడండి. ముందు ప్యాకింగ్ ఇంపార్టెంట్ కాబట్టి మేము ప్యాకింగ్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేస్తున్నాం. ఈ శారీ కలర్ చూడండి, కింద వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలర్, మధ్యలో వచ్చేసరికి ఎల్లో కలర్, పైన వచ్చేసరికి కనకాంబరం కలర్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా చాలా అందంగా ఉంది. బ్రైట్ కలర్స్, నేను తీసుకున్న శారీ లైట్ కలర్లో తీసుకున్నాను. కానీ ఈ శారీ కనుక మీరు ఈ శారీస్కి సంబంధించి బ్లౌజెస్ కుట్టించుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి శారీ మొత్తం చూడవచ్చు మీరు ఎంత మంచిగా కనిపిస్తుందో. చాలా కలర్ఫుల్గా ఉంది. మొన్నటి వరకు ఏంటంటే నేను ఒకటే శారీ కట్టుకుని చూపించాను కాబట్టి అందరూ ఆల్మోస్ట్ ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలి అని చాలామంది అడిగారు. కాకపోతే ఏంటంటే
అది మనకి సెట్ వైజ్ గా వచ్చింది. అందుకని నేను ఈ రోజు 300 సారీస్ తెప్పించి, అంటే ఒక్కొక్క దాంట్లో 30-30 పీసెస్ ఉంటాయి అన్నమాట, 300 సారీస్ తెప్పించి 10 సారీస్ కొంచెం ఓపికగా కట్టుకోవాలి అని నేను ఫిక్స్ అయిపోయాను. ఓకే, ఎంత మంచిగా ఉందో చూడండి. సారీలో పళ్ళు కూడా ఇలా మాత్రమే వస్తుంది పళ్ళు, ఓకే, ఎల్ షేప్ లో. చాలా మంది సిస్టర్స్ చెప్పాను కదా అండి, బ్లౌజ్ మాకు బ్లౌజ్ నార్మల్ గా వచ్చింది, ఫుల్ బ్లౌజ్ రాలేదు అని అంటున్నారు. ఇదిగోండి, ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అండి. చాలా మంది దీన్ని చూసి అపోహపడుతున్నారు, ఇది మనకి పళ్ళు అనుకుంటున్నారు, కానీ పళ్ళు ఇది ఇది కాదు. ఇది మాత్రం మనకి బ్లౌజ్ 3 కలర్స్, శారీలో ఏ 3 కలర్స్ అయితే వచ్చాయో అవే 3 కలర్స్ తోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట. ఎంత మంచిగా ఉందో చూసారు కదా. ఒక్కసారి నేను మళ్ళీ చూపిస్తాను, శారీ మొత్తం ఒక్కసారి చూపించమా. చాలా అంటే చాలా మంచిగా, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎక్కడా కూడా ఆడ్ కలర్స్ లేవండి వీటిల్లో, అన్ని కూడా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ ఏ ఇచ్చారు. శారీ నెంబర్ 4 చూద్దాం. శారీ నెంబర్ 4 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కూడా సూపర్బ్ కలర్ అండి, చాలా 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 బాగుంది. మీకు కట్టుకుని చూపిస్తేనే అర్థమవుతుంది అనేది ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఏది కట్టుకుంటే అది మాత్రమే అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఇది కూడా కట్టుకున్నాను కాబట్టి ఇది కూడా ఫాస్ట్ గానే సేల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఫాస్ట్ గా సేల్ అయిపోతే గనక నేను మళ్ళీ రీస్టాక్ అయితే చేపించడానికి ట్రై చేస్తాను. అంటే ప్రతిసారి మనకి ఇవే అయిపోతున్నాయని ఆగాను అనమాట, కానీ వీటికి ఇంత డిమాండ్ ఉంది అనేది నాకు తెలియదు, ఇప్పుడు మాత్రమే తెలిసింది. అంటే ఇప్పుడు 4 టైమ్స్ పెట్టినా కూడా 4 టైమ్స్ కూడా ఫాస్ట్ గా సేల్ అయిపోయా, ఇంకా అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు నంబర్ చూసారు కదా, స్క్రీన్ షాట్ మాత్రం పక్కాగా నంబర్ తో పెడితే మాత్రమే మీ ఆర్డర్ మేము కన్ఫర్మ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మీరు నంబర్ నార్మల్ గా అడిగేసి వదిలేయకుండా, నిజంగా మీరు జెన్యున్ గా సారీ కావాలి అనుకున్నట్లయితే కనుక మీరు క్లియర్ గా ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము సారీ అనేది పక్కన పెడతాం. అదైతే గుర్తుపెట్టుకోండి, గూగుల్ పే ఫోన్ పే మాత్రమే ఉంది, ఇక్కడ ఉన్న నంబర్స్ కే ఉంది. డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు, అదైతే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్, లైట్ గ్రీన్ కలర్. ఇది డిసెంబర్ ఫ్లవర్ కలర్, చంద్రకాంత ఫ్లవర్ అని కూడా అనొచ్చు, డిసెంబర్ ఫ్లవర్ కలర్. ఇన్ కేస్ ఈ సారీస్ కనుక మీరు నీట్ గా స్టెప్స్ పెట్టుకున్నట్లయితే లుక్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఎట్లా వచ్చిందో, చాలా మంచిగా, చాలా పర్ఫెక్ట్ గా, చాలా చక్కగా షేప్ తో ఇలా కనిపిస్తుంది. చూడండి, నేను నార్మల్ గా ఇట్లా ఫోల్డ్ చేస్తా, కొంచెం పైకి లిఫ్ట్ చేయమా, నేను నార్మల్ గా ఇలా పెట్టేస్తాను. అయినా కూడా ఈ బోర్డర్ అనేది ఎంత నీట్ గా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఓకే, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా పెట్టుకున్నా కానీ చాలా డీసెంట్ గా, చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. ఒకసారి పళ్ళు చూపించిన తర్వాత ఈ సారీకున్న కుచ్చిళ్ళు చూపిస్తాను, అలాగే రీల్స్ కూడా చూడొచ్చు. మీరు వీటికి సంబంధించి మన ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తాము, అలాగే స్నాప్స్ వచ్చేసి మన స్టేటస్ లో పెడతాం. ఇదైతే మాత్రం మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా వచ్చిందండి. చాలా మంది మనకి ఇది నార్మల్ గా బ్లౌజ్ పీస్ కావాలో, మీకు వచ్చినట్టు ఫుల్ డిజైన్ అయితే మాకు రాలేదు, మాకు శారీ డ్యామేజ్ వచ్చింది అని అనుకుంటున్నారు. అది కాదు, పళ్ళు అంత నార్మల్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ మాత్రం హెవీ బ్లౌజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ ఓకే అండి. ఒకవేళ ఇన్ కేస్ మిడిల్ పార్ట్ లో నుంచి చూసే వాళ్ళకి నా బ్లౌజ్ నేను ఎలా డిజైన్ చేయించుకున్నానో ఒకసారి చూపిస్తాను. నా బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ పార్ట్ అనేది ఇలా చేయించుకున్నాను, చాలా మంచిగా చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. మీకు కూడా కావాలంటే కనుక మీరు ఇలా కూడా డిజైన్ చేయించేసుకోవచ్చండి. ఓకే, శారీకి నేను బ్లౌజ్ చూపించేస్తాను. మనకి శారీలో ఏ 3 కలర్స్ అయితే వచ్చాయో అవే కలర్స్ తో బ్లౌజ్ మనకి ఫుల్ ఇలా వచ్చింది. ఓకే, ఈ వీడియోలో వీటితో పాటు ఇంకొక 2 కలర్స్ కూడా నేను చూపిస్తా లాస్ట్ లో. అంటే అవి నిన్న మొన్ననో పెట్టాము వైట్ కలర్ బేస్ మీద, ప్యూర్ మెటీరియల్ అండి, దాంట్లో సెకండ్ క్వాలిటీ కూడా వచ్చింది, రేటు కూడా మనకి చాలా హైలీ రేట్ చెప్తున్నారు. అది మన దగ్గర చాలా తక్కువ కాన్సెప్ట్ లో మేము మార్జిన్ వేసుకుంటాం కాబట్టి మీకు చాలా తక్కువ రేట్కే వచ్చేస్తుంది. ఆ శారీ కూడా చక్కగా మనకి స్టేటస్ లో ఫొటోస్ పెట్టేస్తాం చూడండి. వీలును బట్టి ఈ వీడియో ఎంత డ్యూరేషన్ వచ్చింది అనే దాన్ని బట్టి చూసి ఆ 2 శారీస్ కూడా లాస్ట్ లో జస్ట్ నార్మల్ గా ఇలా చూపిస్తా, కట్టుకుని చూపించను కానీ నార్మల్ గా చూపిస్తా. ఆల్రెడీ నేను కట్టుకున్న వీడియో ఉంది కాబట్టి ఆ లింక్ అనేది మన స్టేటస్ లో పెడతాం, మీరు చక్కగా స్టేటస్ లో కట్టుకుంటే లుక్ ఎలా ఉందో చూసేసి అవి కూడా ఆర్డర్ చేసేసుకోండి. శారీ నెంబర్ 5, ఇది కూడా చాలా మంచి కలర్, చాలా బ్రైట్ కలర్, చాలా అంటే చాలా బాగుంది కలర్, అస్సలు డౌట్ పడకుండా చక్కగా తీసేసుకోవచ్చండి. అన్ని కలర్స్ కూడా చెప్పాను కదండి, నేను ఫస్ట్ తీసుకున్న శారీ తప్ప ఇందులో ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా మంచి కలర్స్.
అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి శారీ రిటర్న్ తీసేసుకుంటాము. డ్యామేజ్ ఉంటే మాత్రమే శారీ రిటర్న్ ఆప్షన్ ఉంది, అది కూడా వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ ఆప్షన్ ఉంది. వీడియో లేకుండా శారీ డ్యామేజ్ ఉన్నా కానీ మేము రిటర్న్ తీసుకోము, అదైతే గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ వీడియో తీసుకోండి. మా దగ్గరనే కాదు, మీరు ఎక్కడ ఆన్లైన్లో కొన్నా కానీ ఏ వస్తువు అయినా సరే చక్కగా ఆన్లైన్లో కొన్నప్పుడు మీరు వీడియో తీసుకుంటే డ్యామేజ్ ఉంటే కనుక రీప్లేస్మెంట్ ఉంటుంది అన్నమాట, అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ప్యాక్ ఫోటో పెట్టిన తర్వాత ఆ ఫోటోని జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మంది సిస్టర్స్ డిసపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ డేకి మేము అడ్రస్ తీయాలంటే వాళ్ళు చెప్పిన చాట్ కానీ ఏమీ ఉండట్లేదండి, మొత్తం డిలీట్ అయిపోతుంది. సో మళ్ళీ వాళ్ళకి మీరు ఎప్పుడైతే పే చేశారు, ఆ స్క్రీన్ షాట్, ఏ సారీ, ఏంటి, అన్ని డీటెయిల్స్ అడగాల్సి వస్తుంది. కొంచెం సారీస్ ఆర్డర్ చేసుకునేటప్పుడు మీరు చేయాల్సిందల్లా ఐ ప్రొటెక్షన్ ఒకటి ఆఫ్ చేసి పెట్టుకోండి, అలాగే డిసప్పియరింగ్ మెసేజెస్ ఆఫ్ చేసి పెట్టుకోండి. మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యి బాగుంది శారీ అనుకునే వరకు కూడా దయచేసి కొంచెం ఆ ఫోటోని సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మా దగ్గర ఏంటంటే బల్క్ మెసేజెస్, బల్క్ వీడియోస్ ఇవన్నీ ఉండడం వల్ల టోటల్గా డిలీట్ అయిపోతున్నాయి అన్నమాట. అంటే మేము చేయాల్సి వస్తుంది హ్యాంగ్ అయిపోవడం వల్ల. సో మీరు సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు మనీ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు. మాకు 10 సార్లు మీకు మళ్ళా అంటే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మనకి 3 కలర్స్, 3 కలర్స్ కూడా ఆసమ్ కలర్స్ అన్నమాట. అందరి ఫేవరెట్ కలర్ ఇదండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అందరి ఫేవరెట్ కలర్ అన్నమాట ఇది. ఓకే, ఈ సారీ వచ్చేసి కలర్ ఆరెంజ్, కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ లైట్ లెవెండర్ కలర్ అన్నమాట. 3 కలర్స్. కుచ్చిళ్ళలో చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగుంది. కుచ్చిళ్ళలో చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్లోరల్ ప్రింట్తో సహా. అలాగే మీరు స్టెప్స్ కనుక పెట్టుకుంటే కనుక ఈ శారీని మీకు లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది. ప్యూర్ మెటీరియల్, చందేరి ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం. ప్యూర్ అంటే ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ 2000-3000లో కూడా ప్యూర్ ఉంది, కానీ అది ఆ రేంజ్లో ప్యూర్. ఇది మనకి ఈ రేంజ్లో ప్యూర్. దీంట్లో మనకి 550 రూపీస్లో కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇంకా వచ్చాయో లేదో మార్కెట్లోకి నాకు తెలియదు, కానీ అవుతున్నాయి అని మాత్రం మా హోల్సేల్ వాళ్ళు మాకు చెప్పారు. ఈరోజైతే మాత్రం మేము 300 సారీస్ అయితే తెప్పించాం. ఎంతమందికి కావాలి, ఎంత క్వాంటిటీ కావాలి అన్న చక్కగా తీసేసుకోవచ్చు. ఓన్లీ 699 రూపీస్కే ఉంటుంది శారీ, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, ఈ శారీలో ఇది మనకి బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకి 3 కలర్స్లో బ్లౌజ్ ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పున్నాను, పళ్ళులో మనకి సేమ్ రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది, కానీ బ్లౌజ్ మాత్రం ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. నేను తీసుకున్న శారీకి ఇట్లా మనకి ఫుల్ ప్రింటెడ్ మొత్తం ప్రింట్ వచ్చిందండి. నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ఇట్లా అంటే బ్యాక్ నెక్ పార్ట్లో కూడా మొత్తం మనకి ప్రింటెడ్ మోడలే ఇలా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే ఎన్నిసార్లు నా బ్లౌజ్ డిజైన్ మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఏం అనుకోవద్దు. అలాగే కొంచెం ఎక్కువ ప్రొలాంగ్ అవుతూ కాన్వర్జేషన్ కాకుండా స్వీట్ అండ్ షార్ట్గా చక్కగా ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పేయండి. మా వాళ్ళు చూసి మీకు పే చేయండి అని చెప్తారు. చెప్పగానే మీరు అమౌంట్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ అండ్ అడ్రస్ కూడా పెట్టేసేయండి. నేను ఇంకొక సారీ కట్టుకుని ఫాస్ట్గా వచ్చేస్తాను. శారీ నెంబర్ 6 నెంబర్. ఇంకా 4 కలర్స్ అయితే ఉన్నాయి, 7, 8, 9, 10. అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి, అసలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి తీసుకోవడానికి. రేటు కూడా చాలా 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 రీజనబుల్ రేట్, చందేరి ఫ్యాబ్రిక్లో వస్తుంది. అంటే చందేరిలో మనకి అన్ని చందేరీలే అండి, 555 కూడా చందేరియా ఉంటుంది, 2000 కూడా చందేరియా ఉంటుంది. దాంట్లో మనం ఈ సారీస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 850 రూపీస్, 900 రూపీస్ కూడా మనకి బయట అమ్ముతున్నారు. అదైతే నేను క్లియర్గా మీకు చెప్పగలను. మొన్న కూడా చెక్స్ టైప్ ఆఫ్ సారీస్ నేను స్టేటస్ పెట్టాను, వేరే సిస్టర్ 999 పెట్టారు, మనం అమ్మింది ఓన్లీ 699 రూపీస్, ఫ్రీ షిప్పింగ్లో అమ్మాం. వేరే సిస్టర్ 999 ప్లస్ షిప్పింగ్ అమ్మారు. మీ అందరికీ తెలుసు ఒకటేసారి వచ్చినటువంటి సారీస్ అనమాట అవన్నీ కూడా. కాకపోతే నాకేంటంటే కొత్త కలెక్షన్ ఇంకా వేరే మోడల్స్ తేడానికి టైం ఎందుకు ఉండట్లేదు అంటే, అందరు ఇవే అడుగుతుంటే మళ్ళీ వాళ్ళు స్టాక్ వచ్చింది అని చెప్పగానే షోరూమ్ వాళ్ళు మళ్ళీ వెంటనే సరే ఇచ్చేసేయండి అని చెప్పి తీసేసుకుంటున్నా, మళ్ళీ అవే పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇంకా కొత్త కలెక్షన్ తేవడానికి నేను ట్రై చేస్తాను. చక్కగా మీరు ఓపిక్గా చూసారు అనుకోండి, మా స్టేటస్ ఫాలో అవ్వండి, అలాగే మా ఫోన్ నెంబర్ని ఫాలో అవ్వండి. ఫోన్ నెంబర్ని ఫాలో అవ్వడం అంటే యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకుంటే కనుక మా స్టేటస్ అనేది మీకు చక్కగా కనిపిస్తుంది. శారీ నెంబర్ పెట్టానా, ఎంత పెట్టాను, 6 నెంబర్ పెట్టాను. ఓకే, ఇది కనకాంబరం కలర్, లక్స్ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్. 3 కలర్స్ మీకు చూడండి, ఒకటే ప్లేస్లో ఇలా కనిపిస్తున్నాయి కదా.
చాలా బాగుంటుంది. అలాగే కుచ్చిళ్ళు కూడా చూపిస్తాను. కుచ్చిళ్ళలో కూడా మనకి చక్కగా ఫ్లోరల్ ప్రింట్ ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి. నేను ఇంకా పర్ఫెక్ట్ గా కట్టుకోలేదు, ఎందుకంటే 10 శారీస్ కట్టాలి అంటే 2 మినిట్స్ లో ఒక శారీ కట్టాలి, ఫాస్ట్ ఫాస్ట్ గా కట్టేయాలి, ఫాస్ట్ ఫాస్ట్ గా చుట్టేయాలి, తొందరగా కంప్లీట్ చేయాలి మన వీడియో అని మాత్రమే ఉంటుంది. కాబట్టి నాకు, నేను చుట్టుకుని వచ్చేస్తాను, కట్టుకుని రాను చీరని. ఓకే, కాబట్టి ఇలా ఉంటుంది. మీరు చక్కగా నీట్ గా ఒక 5 మినిట్స్ అన్నా మినిమం దాని మీద టైం స్పెండ్ చేస్తారు బయటకు వెళ్ళేటప్పుడు. కాబట్టి ఇంకా అవసరం అనమాట, పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. స్టెప్స్ పెట్టాలి అని కూడా ఏం లేదండి. చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్ గా చక్కగా మనకి స్కిన్ ఫ్రెండ్లీ టైప్ లో, అంటే నిలబడేలాగా కాకుండా బుట్టలాగా నిలబడేలాగా కాకుండా ఉంది. అండ్ పెటికోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వీటికి. పెటికోట్స్ కూడా ఫిష్ కట్ మోడల్ పెటికోట్ వేస్తే మీకు ఈ టైప్ షేప్ కనిపిస్తుంది. అంటే నేను సన్నగా ఉన్నాను కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి నీట్ గా కనిపించడానికి ఒకసారి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకసారి కింద వరకు చూపించమా ఒకసారి మొత్తం. ఓకే, షేప్ మీకు తెలుస్తుంది కదా, ఫిష్ కట్ మోడల్ మనం వేసుకునే పెటికోట్స్ వలన ఇంత మంచి షేప్ అయితే కనిపిస్తాం, మంచి చక్కగా పర్ఫెక్ట్ గా కనిపిస్తాం. ఇలా పెట్టేస్తే మనకి ఒకవేళ ఒక చిన్న బుజ్జి తమ్మి ఉన్నా కూడా, అది పొట్ట ఉన్నా కూడా కనిపించదు, నీట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్. ఇది మనకి పళ్ళు ఇలా వచ్చింది. అంటే ఇక్కడ ప్లెయినే ఉంటుంది, మనకి షోల్డర్ పార్ట్ లో ప్లెయిన్ ఉంది కదా అండి, అలాగే ఉంటుంది. నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా బోర్గా అనిపిస్తే అనిపించి ఉండొచ్చు, కానీ మీకు కాకపోతే ఏంటి అంటే క్లియర్ గా చెబితేనే ఆ సారీ గురించి, ఆ బట్ట ఎలా ఉంది, సాఫ్ట్ గా ఉందా లేకపోతే రఫ్ గా ఉందా అని అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో నేను మీకు అంత క్లియర్ గా డీటెయిల్ గా చెప్పాల్సి వస్తుంది. నాకు ఎవరికైనా బోరింగ్ గా అనిపిస్తే కనుక, ఒకసారి కమెంట్ చేస్తారనుకో, మినిమం ఒక 10 కమెంట్స్ బోరింగ్ 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 అని వస్తే కనుక నేను స్టాప్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేసి అవతల పడేస్తా. ఓకే, బ్లౌజ్ 3 కలర్స్, పైన గ్రీన్ కలర్, మధ్యలో లక్స్ గ్రీన్ కలర్, తర్వాత వచ్చేసరికి కనకాంబరం అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది. ఇది బ్లౌజ్ పార్ట్, ఇలా ఇక్కడ లక్స్ గ్రీన్ కలర్ ఉంది కదా పైన, సారీ గ్రీన్ కలర్ ఉంది. కాబట్టి మీరు హ్యాండ్స్ని ఇలా ఇవి పెట్టించుకోండి, ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా ఫుల్, ఇలా పెట్టించుకోండి. పెట్టించుకున్నప్పుడు ఏంటి అంటే టోటల్గా కాంట్రాస్ట్, కింద వచ్చేసరికి పీచ్, మళ్ళీ బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్ పార్ట్ పీచ్ వచ్చేసరికి ఎంత మంచిగా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తా, సారీ నెంబర్ 7. ఇంకా ఓపిక్గా 3 శారీస్ అయితే ఉన్నాయి, చూసేయండి 8, 9, 10. ఓకే, సారీ నెంబర్ 7. లాస్ట్ టైమ్ ఈ సారీ ఈ కలర్ చాలా సారీస్ మిగిలాయండి, ఆల్మోస్ట్ ఒక 20 సెట్స్ తీసుకొస్తే 10 అయితే మాత్రం 10వ 9వ మిగిలిపోయాయి. అయితే నేనేం చేశానంటే మళ్ళీ వాంటెడ్గా అదే సారీ కట్టుకుని లైవ్ చేశా. లైవ్ చేసినప్పుడు ఆ ఉన్న సారీస్ అయిపోగా ఇంకా 7 నెంబర్ సారీ కావాలని చాలా మంది అడిగారనమాట. సో మళ్ళీ సెట్ వైజ్ ఉందని చెప్పి తెప్పించేసాను. చక్కగా నేను వేసుకున్నాను, ఫస్ట్ సారీ ఉంది కదా దగ్గర దగ్గరగా అదే కలర్ లో ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా దగ్గరగా ఇదే బ్లౌజ్ వస్తుంది. కాబట్టి అందరూ 7 నెంబర్ సారీని కూడా నేను కట్టుకున్న తర్వాత ఇష్టపడ్డారనమాట, అందుకే నేను మళ్ళీ ఇప్పుడు కట్టుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ మాత్రం మనకి లీఫ్ గ్రీన్ కలర్ వచ్చిందండి, గ్రీన్ కలర్ లీఫ్ గ్రీన్ కలర్ వచ్చింది. దాని తర్వాత లైట్ సంపంగి ఎల్లో కలర్, ఆ తర్వాత గ్రే కలర్. గ్రే అంటే టోటల్ గా గ్రే కాదు, గ్రే అండ్ నావీ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ ఉంటుంది. 3 కలర్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కుచిళ్ళల్లో చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఆ ఫ్లోరల్ ప్రింట్ అనేది స్కర్ట్ బోర్డర్ లాగా హాఫ్ పార్ట్ మాత్రమే వచ్చేసరికి చాలా మంచిగా కనిపిస్తుంది. ఓకే, ఇది టోటల్ గా సారీ లుక్. మీకు దీంట్లో మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు, ఫుల్ పళ్ళు ఏమి ఇట్లా ఉండదు, రన్నింగ్ పళ్ళు లాగా వస్తుంది. దీనికి బ్లౌజ్ మాత్రం ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది, అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఫుల్ ప్రింటెడ్ 3 కలర్స్ కనిపిస్తుంది కదా, 3 కలర్స్ ఇలా వస్తుంది. సో బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ డిజైన్. ఇప్పుడు నేను కుట్టించుకున్న బ్లౌజ్ ఉంది కదా, బ్యాక్ తో సహా మొత్తం మనకి ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. సో మీరు చక్కగా 10 నెంబర్స్ చూడండి, చూసి మీకు నచ్చిన సారీ ఆర్డర్ చేసుకోండి. గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉంది, అమెజాన్ పే కానీ పేటిఎం కానీ క్రెడిట్ యాప్ కానీ మనకి లేవు. ఇన్ కేస్ మేము చేసేసామో చూసుకోండి, మీకు వచ్చింది అన్నా కూడా మేము యాక్సెప్ట్ చేయం, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేను ఇంకొక సారీ కట్టుకుని వచ్చేస్తా, సారీ నెంబర్ 8. కనకాంబరం కలర్, లైట్ గ్రే అండ్ గచ్చకాయ కలర్, లాస్ట్ లో గ్రే కలర్. ఓకే, ఇలా వచ్చిందండి సారీ మొత్తం. కలర్స్ ఒక్కసారి నేను బ్యాక్ వెళ్తాను, ఉన్న 3 కలర్స్ కూడా ఒక్కసారి చూసుకోండి ఎంత మంచిగా ఎంత బ్యూటిఫుల్ గా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. బ్యూటిఫుల్ గా అన్నా అందంగా అన్నా ఒకటే, కాకపోతే ఆ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఎంత మంచిగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. సారీస్ అన్ని కూడా కలర్స్ చాలా చాలా బాగున్నాయి.
పైన వచ్చేసరికి మనకి కనకాంబరం కలర్ ఇలా వస్తుంది, బ్రైట్ గా వచ్చింది. ఓకే, ఆ తర్వాత గచ్చకాయ కలర్ కానీ లైట్ స్లేట్ కలర్ కానీ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ వచ్చేసరికి టోటల్ గా బ్లాకిష్ గ్రే, బ్లాకిష్ గ్రే. ఇన్ కేస్ మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. స్టెప్స్ అనగానే మా పిల్ల కింద కుచ్చిళ్ళకి చూపిస్తుంది చూసారా, అదనమాట మా అమ్మాయి తెలివి. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఇది స్టెప్స్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది. కాకపోతే పిల్లకి పాపం చీర కట్టుకునే వయసు రాలేదు కాబట్టి కింద నేను స్టెప్స్ అనగానే కింద కుచ్చిళ్ళు చూపిస్తుంది. ఇప్పుడు కుచ్చిళ్ళు చూపించు. ఇలా చాలా బాగుందండి, కలర్ మాత్రం ఆసమ్ అనమాట, చాలా బ్రైట్ గా. ఇది అసలు 699 రూపాయల చీరేనా అనేలాగా ఉందన్నమాట. చక్కగా మీరు కళ్ళు మూసుకుని శారీస్ అన్ని తీసేసుకోవచ్చు. అన్నీ అంటే 10 చీరలు మనం కొనుక్కోలేము కాబట్టి మీకు మీ వార్డ్రోబ్లో లేని కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ని చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఓకే, ఆ మొత్తం చూసారు కదా శారీ అంతా కూడా. ఇది మనకి పళ్ళు పార్ట్ ఇలా వస్తుంది, హాఫ్ ప్లేన్ హాఫ్ వచ్చేసరికి ప్రింటెడ్. అలాగే స్నాప్స్ చూసి తీసుకునే బదులు ఒక్కసారి దానికన్నా ముందు మేము లింక్ పెడతాం కాబట్టి శారీ వీడియో లింక్ అది చూసుకున్న తర్వాత తీసుకుంటే చక్కగా మీకు బ్లౌజ్ ఏమొచ్చింది, శారీలో డీటెయిల్స్ ఏంటి అన్ని కూడా క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా నేను ఇలా స్నాప్ పెట్టేస్తాను, మీరు చక్కగా తీసేసుకుంటారు. తర్వాత అడుగుతారు మీరు వేసుకున్న బ్లౌజ్ దానికి రాలేదు అంటే, నేను వేసుకున్న బ్లౌజ్ నా శారీ మీద్ది కదా, ఈ శారీ మీద్ది కాదు కదా. సో ఆ క్లారిటీ కోసం వీడియో లింక్ అయితే ఒకసారి చూడండి. ఓకే, దాంట్లో మీరు వీడియో చూసారనుకోండి అన్ని డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇంకా నో డౌట్ అనమాట, డౌట్ అనేది రాదు. ఇదిగోండి ఇలా ఎంత మంచిగా వచ్చింది చూసారా, కలర్స్ చాలా బాగుంది, చాలా రిచ్ గా కనిపిస్తుందండి. కలర్స్ మాత్రం చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. ఇలా మంచి మంచి కలర్స్ చాలా ఉన్నాయి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఓన్లీ 2 శారీస్ మాత్రమే, మీకు కొంచెం ఓపిక్ కావాలి, నాకు కొంచెం ఇంకా ఎక్కువ ఓపిక్ కావాలి. వచ్చేస్తాం మళ్ళీ. శారీ నెంబర్ 9 నంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి కొంచెం సంపంగి ఎల్లో కలర్ అండ్ శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి శారీ అనమాట. అంటే నేను ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తున్నాను. ఇక్కడ కొంచెం మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది, ఆ తర్వాత మనకి కనకాంబరం అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో శారీ లుక్ వైస్ కలర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, కింద వచ్చేసరికి కుచ్చిళ్ళ పార్ట్ ఎంత మనకి చక్కగా మంచిగా కనిపిస్తుందో మీకు అర్థమైపోతుంది. శారీ మొత్తం లుక్ వైజ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు, కనకాంబరం కలర్ కాంబినేషన్లో మనకి కుచ్చిళ్ళ పార్ట్ వచ్చేసరికి చాలా బ్రైట్గా చాలా నిండుగా కనిపిస్తుంది. ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు, నార్మల్ వాష్ ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు. డ్రై వాష్లో 699 కూడా మనం డ్రై వాష్ పెట్టాలంటే చాలా కష్టం కదా, ఇంట్లోనే నార్మల్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు, నార్మల్గా ఆరేసుకున్నా కూడా సరిపోతుంది. నార్మల్గా ఆరేసుకోవడం అంటే మనం ఐరన్ కూడా అవసరం లేదు, నీట్గా నార్మల్గా ఆరేసేసుకుంటే కూడా సరిపోతుంది. మెయింటెనెన్స్ ఏంటంటే టోటల్గా 0 మెయింటెనెన్స్ ఉంటుంది అన్నమాట. బ్లౌజ్ మాత్రం మనకి ఈ శారీకి ఇలా ఇచ్చారు, బ్లౌజ్ కనిపిస్తుంది కదా, పైన సంపంగి ఎల్లో కలర్, తర్వాత మెహందీ గ్రీన్ కలర్, కింద వచ్చేసరికి పీచ్ కలర్ ఇలా వచ్చింది బ్లౌజ్. ఇది చాలా మంది సిస్టర్స్ పళ్ళు అనుకుంటున్నారు బ్లౌజ్ రాలేదు, మీకు ఫుల్ బ్లౌజ్ వచ్చింది, నిండుగా మొత్తం ఫుల్ డిజైన్ వచ్చింది అని అనుకుంటున్నారు కదా, కాదు అండి. ఇప్పుడు నేను చూపించింది మీకు ఫుల్గా వచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి ప్లెయిన్ లాగా అంటే రన్నింగ్ పళ్ళు అనేది వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది శారీ నెంబర్ 9 కదా, ఇంకా మీ ఓపికను ఎక్కువగా పరీక్షించకుండా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే శారీ చూపిస్తా. అంతకన్నా ముందు మనకున్నది గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమేనండి, అమెజాన్ పే కానీ పేటిఎం కానీ క్రెడిట్ యాప్ కానీ లేవు. ఇన్ కేస్ మేము చేసేస్తామని చెప్పినా కూడా మేము యాక్సెప్ట్ చేయము, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మనీ మీకు వేస్ట్ అయిపోయినట్టు లెక్క. కొంతమంది సిస్టర్స్ పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టట్లేదండి, ఎప్పుడో 7th పే చేశారు ఒక సిస్టర్, అది ఎవరిదో మాకు తెలీదు, నార్మల్గా రాసేసుకున్నాం, ఫోన్ నెంబర్ లేదు, కాకపోతే అమౌంట్ ఎక్స్ట్రా వచ్చిందని రాసుకున్నాం, అది నిన్న మాకు క్లియర్ అయ్యింది, మాకు ఇంకా చీర పంపించలేదు అంటే చార్ట్ చూస్తే ఏం లేదు, డిజపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసి పెట్టుకున్నారు. మేము ఏ నెంబర్కి పెట్టాలి, ఎవరికన్నా పంపించాలి, ఏ అడ్రస్కి పంపించాలి కాబట్టి కొంచెం డిజపియరింగ్ మెసేజెస్ మాత్రం ఆఫ్ చేసి పెట్టుకోండి, ఐ ప్రొటెక్షన్ కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి, అప్పుడే మీకు కరెక్ట్ కలర్స్ రియల్ కలర్స్ ఏమున్నాయి అనేది తెలుస్తుంది. నమ్మకంగా తీసుకోవచ్చు, మన దగ్గర మంచి కలెక్షన్ ఉంటుంది. ఫైనల్గా ఒకేసారి అది చూపించేస్తా.
లాస్ట్ అండ్ ఫైనల్ సారీ నెంబర్ 10 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీయండి. ఉంటే పే చేస్తాము అని మెన్షన్ చేయండి వాట్సాప్ లో. వాళ్ళకి మాత్రమే మేము సారీస్ అనేది పక్కన తీసి పెడతాము, అదైతే గుర్తు పెట్టుకోండి. జనరల్ గా ఎంక్వైరీ చేసే వాళ్ళకి ఉంటే గనక ఉంది అని చెప్తాం, ఈలోపు ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి. వాళ్ళు పే చేసినా మళ్ళీ మేము ఎప్పటికో మాకు గుర్తొచ్చినప్పుడు ఈవినింగ్ కి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేస్తాం. స్పాట్ లో సారీ లేదు అనగానే రిటర్న్ చేయం. కాబట్టి మీరు కొంచెం సిస్టర్స్ ఈ ఒక్క విషయంలో కోఆపరేట్ చేయండి. మీరు నిజంగా జెన్యున్ గా సారీ తీసుకోవాలంటే ఫొటోస్ పెట్టి వదిలేయకుండా ఈ సారీస్ ఉంటే పోనీ, రెండు సారీస్ పెట్టేసి దీంట్లో ఏ ఒక్కటి ఉన్నా తీసుకుంటామను అట్లా ఒక జస్ట్ ఒక చిన్న కన్ఫర్మేషన్ ఇచ్చారనుకో, మా దగ్గర అవి ఉన్నాయా లేదా అనేది చెప్పేస్తాం. ఓకేనా? ఈ సారీ కూడా చూడండి, సారీ నెంబర్ 10. ఇక్కడ కలర్ వచ్చేసరికి కొంచెం లైక్ హనీ కలర్ లో లైట్ కలర్ వచ్చింది అనమాట. తేనె రంగు ఉంటుంది కదా, ఆ కలర్ లో లైట్ కలర్ వచ్చింది. మధ్యలో నేను ఫస్ట్ కట్టుకున్నాను చూసారా, గచ్చకాయ కలర్ అండ్ మనకి సిమెంట్ కలర్ లాగా వచ్చింది అని చెప్పాను. ఆ కలర్ ని ఇక్కడ షేడెడ్ లాగా ఇచ్చేసి ఇక్కడ మనకి లైక్ బాటిల్ గ్రీన్ కలర్ లాగా ఇచ్చారనమాట. ఇది టోటల్ సారీ వచ్చేసి. ఓకే, ఇలా ఉంటుంది. మా పిల్ల చూసారా, ఇప్పుడు కూడా నేను పళ్ళు పైన పెట్టుకుంటే కింద కుర్చీలో చూపిస్తుంది, అట్లా ఉంటుంది అనమాట మన తెలివి. ఓకే, ఇందాక నుంచి చెప్తానే ఉన్నా నేను కుర్చీలు అంటే కుర్చీలమ్మ, పళ్ళు అంటే పళ్ళు అమ్మ అని. మళ్ళీ ఏదో ఆలోచించి ఆ పిల్ల ఏదో మూడ్లోకి వెళ్ళిపోతా ఉంది. షూట్ దగ్గర అయితే కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. ఇప్పుడు కుర్చీలు చూపించు. ఓకే, ఇది బాటిల్ గ్రీన్ కలర్ లో మనకి కుర్చీలు ఇచ్చారండి, గ్రే కలర్ తో. క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్. నేను జస్ట్ ఊరికే అంటే నాకు పర్ఫెక్ట్ గా రాదు స్టెప్స్ పెట్టుకోవడం, మనం పిన్ పెట్టుకుని పెట్టుకుంటే బాగానే వస్తుంది. నేను ఇట్లా వేసుకున్నాను కదా అందుకని ఇలా వచ్చి ఇది ఇలా కనబడుతుంది. నార్మల్ గా కనుక మీకు టోటల్ గా ఇలా నీట్ గా పెట్టుకుని అంటే మీకు ఎంత మంచిగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇట్లా సింగిల్ లేయర్ మీద చూపిస్తాను. ఇలా ఉంటే ఇలా వస్తుంది, చాలా బాగుంటుందండి కలర్ మాత్రం. అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చెప్పాను కదా, పళ్ళులో ఫుల్ ప్రింట్ అయితే రాదు, బ్లౌజ్ లో వస్తుంది ఫుల్ ప్రింట్. ఇదిగోండి 3 కలర్స్. ఇట్లాగే శారీలో మనకి ఏ షేడ్స్ అయితే ఉన్నాయో అవే షేడ్స్ తోనే మనకి బ్లౌజ్ ఇచ్చేసారు, కాకపోతే ఫుల్ ప్రింట్ ఇచ్చారు. చక్కగా మీరు ఇక్కడ ఎల్లోయిష్ కలర్ లాగా అంటే హనీ కలర్ వచ్చింది కాబట్టి మీరు బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఈ కలర్ పెట్టించుకుంటే కనుక టోటల్ గా మనకి కాంట్రాస్ట్ కలర్ లుక్ అయితే వస్తుంది. 10 సారీస్ చాలా ఓపిక్ గా చూసారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అలాగే వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం, ఓపిక్ గా మీరు చూసి అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాను, ఆఫ్ చేయలేదు. ఎందుకంటే జెన్యున్ కాబట్టి ఆఫ్ చేయలేదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మా పిల్లలకి ఫస్ట్ అయితే మెసేజ్ వాట్సాప్ కి చేయండి. వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే గనక అప్పుడు కింద కమెంట్ సెక్షన్లో పబ్లిక్లో అందరి ముందు కమెంట్ పెట్టండి. ఆ కమెంట్స్ అన్ని కూడా నేనే చూస్తాను కాబట్టి నా దృష్టి వరకు వస్తుంది. పార్సిల్ రాలేదు అంటే ఇన్ టైం వరకు, కొంచెం టైం పట్టే వరకు కూడా వెయిట్ చేయండి. అంటే మేము చెప్పే టైం ఉంటుంది కదా, పార్సిల్ ఫోటో మీద ఒక నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్ సారీ నెంబర్ కాదు ఒక డేట్ ఇస్తాం, ఆ డేట్ నుంచి 5 వర్కింగ్ డేస్. మీరు అమౌంట్ పే చేసిన దగ్గర నుంచి కౌంట్ చేసుకోవద్దు, ఆ డేట్ నుంచి 5 వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి. మేము ఒక రోజు లేట్గానే మేము డేట్ వేస్తున్నాం. మీకు ఫోటో ఈ రోజు పెట్టేసినా కూడా మేము రేపటిదో ఎల్లుండిదో వేస్తామండి, ఎందుకంటే మేము సేఫ్ సైడ్లో ఉండడం కోసం. మళ్ళీ వెంటనే ఆ రోజు రేపు కొరియర్ అతను రాలేదు అనుకోండి, ఒక రోజు మళ్ళీ డిలే అవుతుంది. సో ఇదంతా మనకి ఇబ్బంది లేకుండా, మాకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మేము ఒక రోజు లేట్గానే వేస్తాం. అక్కడి నుంచి 5 వర్కింగ్ డేస్ డిటీడీసీ. ఓకే, అది ఇంకోటి ఏంటి, పోస్టల్ అయితే కనుక 10 వర్కింగ్ డేస్. ఇన్ కేస్ మీ ఏరియాకి అంటే రూరల్ ఏరియాస్లో మనకి డిటీడీసీ సర్వీస్ ఉండదు, సో వాళ్ళు మాత్రం మీకు ప్రతి ఆర్డర్లో కూడా అండి మాకు పోస్టల్కి పంపించండి అని చెబితే మీ అమౌంట్ పక్కన పిఎన్ రాసేసుకుని మేము పోస్టల్కి పంపించడం జరుగుతుంది. దయచేసి అది మాత్రం చెప్పండి. ప్రతిసారి ఆ కొరియర్ కవర్స్ అన్ని చింపేసి మళ్ళీ వేయాల్సి వస్తుంది, వేరే కవర్లో పెట్టి పోస్టల్ వేయాల్సి వస్తుంది. ఓకే, చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు. మరి ఈ వెరైటీస్ ఎంతమందికి నచ్చాయో లైక్ చేసేస్తే, నచ్చినా చాలు లైక్ చేయండి, లైక్ చేసేయండి, తీసుకోకపోయినా పర్లేదు, నచ్చితే మాత్రం లైక్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.